మహిళా వ్యవస్థాపకులు నడిపే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు పన్ను విరామం ప్రకటిస్తే స్త్రీలు మరిన్ని పరిశ్రమలు స్థాపించి మరింత మందికి ఉపాధి కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించిన స్టార్టప్ ఇండియా పథకం కింద మహిళా వ్యవస్థాపకులకు మరింత ఎక్కువ కాలం పన్ను విరామాలు ప్రకటించడం హర్షణీయం. సర్వీస్ ట్యాక్స్ అనేది ఒక ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. సర్వీస్ ట్యాక్స్ కస్టమర్స్ వరకు వెళ్ళక ముందే వీళ్ళు పే చేయాల్సి వస్తుంది. సో ఆడవారికి కూడా సర్వీస్ ట్యాక్స్లో కూడా ఎంతో కొంత ఎగ్జంప్షన్ ఇస్తే బాగుంటుంది, లేదంటే దాని స్లాబ్ ప్రకారం కనుక మనం తీసుకోగలిగినట్టయితే బాగుంటుంది. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని చెప్తున్నారు, కానీ ఆడవారికి సంబంధించి ప్రత్యేకించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది లేదు. అలాగే ఆడవారి కెరియర్కి డెవలప్ కెరియర్ అంటే వాళ్ళ ఉద్యోగ రీత్యా ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ప్రొవైడ్ చేయటం కానీ, దానికోసం ఒక గ్రాంట్ని కేటాయించడం కానీ, దానికి సబ్సిడీస్ ఇవ్వటం కానీ అనేది మన దగ్గర ఎక్కడ మనం చూడటం లేదు. కాబట్టి కంపల్సరీగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఫండ్ ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జంప్షన్స్ ఒకటి, అదేవిధంగా మన ఈపీఎఫ్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా దాన్ని కంపల్సరీ చేయటం ఒకటి, సర్వీస్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్లో స్లాబులు పెట్టడం కానీ, లేదంటే లేడీస్కి స్పెషల్ ఎగ్జంప్షన్స్ సర్వీస్ ట్యాక్సెస్లో క్రియేట్ చేయటం కానీ చాలా చాలా అవసరం. నిధుల కొరతతో సతమతమవుతున్న భారతదేశంలో అపారమైన సంపద అనుత్పాదక బంగారం నగల కొనుగోలుకు మళ్ళుతోంది. భారతీయ కుటుంబాల వద్ద 21,000 టన్నుల బంగారం పోగుపడి ఉంది. ఈ నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడానికి వీలుగా 2015 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం స్వర్ణ ధనీకరణ పథకం, బంగారు బాండ్ల పథకాలను ప్రకటించింది. ఈ పథకాలకు స్పందన చాలా పేలవంగా ఉంది. ఏటా 1,000 టన్నుల బంగారం కొనే భారతీయుల నుంచి ఈ పథకాల కింద సమీకరించిన బంగారం 4 టన్నులకు మించదు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. మొదట స్వర్ణ ధనీకరణ పథకంపై ప్రజలకు పూర్తి అవగాహన లేదు. ఈ లోపాన్ని సరిదిద్దడానికి ప్రాంతీయ పత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. దేశంలో సంపదను పెంచడానికి, దేశాన్ని అగ్రగామి దేశంగా నిలపడం కోసం అనేక రకాలైన పథకాలని ప్రధాని జన్ధన్ యోజన దగ్గర మొదలు పెడితే, మీ బంగారం అంతా మాకు ఇవ్వండి, మీకు బాండ్లు ఇస్తాం వరకు పథకాలు ప్రవేశపెట్టారు. దాని మీద ఇంతవరకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే పెద్దగా వాళ్ళు ఆశిస్తున్నారు, ఊహిస్తున్నారు, వస్తాయని అనుకుంటున్నారు తప్ప ఇంతవరకు పెద్దగా రెస్పాన్స్ వచ్చిందేమీ మనకి కనిపించడం లేదు. కనిపించినప్పుడు మనం దాని పట్ల ఏ మార్పులు చేర్పులు చేయాలి అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. దేశవ్యాప్తంగా 30 నగరాల్లో కేవలం 54 మంది సాధికారిక స్వర్ణ నాణ్యత ధృవీకరణదారులు మాత్రమే ఉన్నారు. అందువల్ల ఈ పథకం కింద బంగారం సేకరణ, విలువ మదింపు కష్టమైపోతోంది. పథకాన్ని విజయవంతం చేయాలంటే అన్ని జిల్లాల్లో ప్రముఖ నగల దుకాణాలకు బంగారం విలువ మదింపును అప్పగించాలి. పేరున్న నగల దుకాణాలు ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలవు. ప్రస్తుతం బంగారం సేకరణ నిమిత్తం బ్యాంకులకు ఇస్తున్న 2.5% కమిషన్ను నగల దుకాణాలకు అందిస్తే స్వర్ణ ధనీకరణ పథకం జోరుగా ముందుకెళుతుంది. ఏ మధ్యతరగతినైతే మీరు బంగారు బాండ్లు ఇవ్వండి అని అడుగుతున్నారో, ఆ మధ్యతరగతి ఇవాళ బంగారాన్ని కుదువు పెట్టే దశలో లేదు, అది సుసంపన్నమయ్యే దశలో ఉంది. కాబట్టి మీరు ఎవరి బంగారాన్ని ఆశిస్తున్నారు అనే ప్రశ్నని ప్రభుత్వం ఒకసారి వాస్తవాల ఆధారంగా దాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటే బ్యాంకింగ్ సెక్టారా, లేకపోతే ఉపాధి రంగమా, ఇంకో రంగమా, వీటి మొత్తంలో స్థిరాదాయము, స్థిరాభివృద్ధి కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా ఈ బడ్జెట్లో మీరు రూపకల్పనలు చేయకుంటే రానున్న కాలంలో మహిళలకి విపరీతమైన గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. రాగల 5 ఏళ్లలో భారతదేశం సగటున 8 చొప్పున అభివృద్ధి రేటు సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. ఈ లెక్కన ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే దేశం ఇండియాయే అవుతుంది. ఇందుకు వివిధ రంగాల్లో మహిళా భాగస్వామ్యాన్ని ఎక్కువగా కల్పించాలి. కేంద్రం బడ్జెట్ రూపకల్పనలో ఈ అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకోవాలి. ప్రైవేట్ రంగంలో వ్యవస్థాపకత విజృంభణకు అనుకూల వాతావరణాన్ని కల్పించాలి. స్త్రీ ఆర్థిక శక్తిగా అభివృద్ధి చెందడానికి వీలు కల్పించాలి. ఇవాళ ఈ సంవత్సరం ఉభయ రాష్ట్రాలు కూడా విస్తారంగా కరువుతో అల్లాడుతున్నాయి. వలసలు విపరీతంగా, ఇప్పటికే నీళ్లు లేక వలసబాట పట్టిన ప్రజానీకాన్ని, గ్రామాల గ్రామాలు నిర్మానుష్యం అవుతున్న పద్ధతిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎన్రేగాని మళ్ళీ తీసుకొచ్చి ఎన్రేగానికి బడ్జెట్లు పెంచి కనీస పక్షంగా వాళ్ళు రోజుకి ఒక పూటైనా తిండి తినే పరిస్థితిని కల్పించడానికి అవసరమైన కేటాయింపులు ఈ బడ్జెట్లో చేసి తీరాలి.
అట్లా మాత్రమే ఈ దేశంలో వ్యవసాయ కూలీలు ముఖ్యంగా మహిళలు ముసలి వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వలసేళ్ల యువతరం వెళ్ళిపోతే వాళ్ళు పట్టణాల్లో తిన్నా తినకపోయినా చచ్చినా బతికినా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ ముసలి ముత్క మాత్రం తిండి లేక చచ్చిపోవడం గ్యారంటీగా మనకి ఈ కరువు కాలంలో కనపడుతోంది. ఇది నేటి వాయిస్ ఆఫ్ వనిత. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.